అనంతపురంలోని చౌడేశ్వరి కాలనీలోని ముంపు బాధితులు రోడ్డెక్కారు. హిందూపురం పెనుకొండ ప్రధాన రహదారిలో ప్రభుత్వం ఇచ్చిన నిత్యావసర వస్తువులను పారబోసి రాస్తారోకో నిర్వహించారు. మున్సిపల్ అధికారులు ఇళ్లకు రెడ్ మార్క్ వేయడంతో వాటిని తొలగించాలని బాధితులు ఆందోళనకు దిగారు. ఇళ్లు కూల్చడానికి వీల్లేదంటూ రోడ్డుపై బైఠాయించారు. అయితే మున్సిపల్ కమిషనర్ వాదన మరోలా ఉంది. రానున్న రోజుల్లో వరదలు వస్తే ఏ ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు వస్తాయో, ఏ ఇళ్లు మునుగుతాయి అనే విషయాలు తెలుసుకుని సహాయక చర్యలు చేపట్టాలనే అంశాలపై ప్రణాళిక రూపొందించడానికి మాత్రమే గుర్తులు వేసినట్లు వెల్లడించారు. ఇళ్లు కూల్చివేయడానికి మార్కింగ్ ఇవ్వడం లేదని తెలిపారు. పన్నెండేళ్ళు సంవత్సరాలుగా ఉన్నాను ఇక్కడ. 32 ఏళ్ళ కింద ఏడు పోయింది, అప్పుడు 45 ఏళ్ళన్నీ పోయినాయి, ఎవరికేమి అభ్యంతరం జరగలేదు. కాకపోతే 32 ఏళ్ళ తర్వాత ఇప్పుడు ఒక పరువు వారింది. అవతల వాళ్ళంతా పెద్ద బిల్డింగ్లు కట్టుకునేసి మన్ను తోలేసి వాళ్ళకైతే అడగడం లేదు. మాకైతే బీదోళ్ళు 32 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళకి తొలగిస్తున్నారు, కానీ పెద్ద బిల్డింగ్ వాళ్ళు ఎవరిని అడగడం లేదు. కాకపోతే కాలువలు దిమ్మంటే కాలువలు దిగడం లేదు. ముందు కాలువలకు అప్లై చేస్తున్నారు, నీళ్లు పోవడం లేదు. అందువల్ల మా ఇళ్ళలోకి నీళ్లు వచ్చినాయి. ఇప్పుడు అవన్నీ వదిలేసి ఇక్కడ కాలువలో ఉండే చిన్న చిన్న ఇళ్ళందరికీ రెడ్ మార్క్ వేసి పగలోటలని చూస్తున్నారు. ఏమి ఎంతవరకు న్యాయమో, పెద్దలకు ఒక న్యాయమో, పిల్లలకు న్యాయమా చెప్పండి. ఎంపీ మన ఎంపీ గారు వచ్చినప్పుడు ఏమన్నారు, ఈ ఇళ్ళని కట్టించిన తర్వాత తొలగిస్తామన్నారు. ఈ రోజు వచ్చి రెడ్ మార్క్ వేసినారు. ఇప్పటికిప్పుడు మీరు వెళ్ళిపోండి, మేము పగలబడుతున్నామంటే ఎక్కడికి పోవాలా మేము చెప్పండి. వేరే అధికారులు పెద్దలు మాట్లాడరా, మా జనతా కాంగ్రెస్ కట్టినారు, ఇప్పుడు తప్పించండి. దాన్ని జనతా కాంగ్రెస్ ఒక చోటు తీసుకున్నారు, ఎంతవరకు కట్టినారు అంటూ వాళ్ళని ఎవరు అడగడం లేదు. వీరే వాళ్ళకి మాత్రమే ఆంక్షలు చేస్తారు. ధాన్యం కొనుగోళ్లు, బియ్యం సేకరణపై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టత తీసుకునేందుకు తెలంగాణ రాష్ట మంత్రులు, అధికారుల బృందం ఇవాళ ఢిల్లీకి వెళ్తుంది.